భారతదేశంలో వృద్ధ జనాభా 2050 నాటి కల్లా రెండింతలు కానుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ యుఎన్ఎఫ్పిఏ తెలిపింది. వృద్ధ మహిళలు ఒంటరిగా పేదరికంలో జీవించే అవకాశం ఉందని చెప్పింది. వారి కోసం హెల్త్ కేర్, హౌసింగ్, పెన్షన్లలో మరిన్ని పెట్టుబడులు అవసరమని సూచించింది. 2050 నాటికల్లా దేశంలో వృద్ధ జనాభా రెండింతలు కాబోతోందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ యుఎన్ఎఫ్పిఏ ఇండియా చీఫ్ ఆండ్రియా ఓజ్నర్ తెలిపారు. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సున్న వారి జనాభా ఆ సమయానికి 34.6 కోట్లకు చేరబోతోందని పేర్కొన్నారు. అందులో ముఖ్యంగా వృద్ధ మహిళలు ఒంటరిగా పేదరికంలో జీవించే అవకాశముందని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో ఆండ్రియా ఓజ్నర్ చెప్పారు. వృద్ధ మహిళల కోసం హెల్త్ కేర్, హౌసింగ్, పెన్షన్లలో మరిన్ని పెట్టుబడులు అవసరమని సూచించారు. యువ జనాభా, పట్టణీకరణ, వలసలు, వాతావరణ స్థితి స్థాపతకు సంబంధించిన విషయాల్ని ఆమె ముఖాముఖిలో ప్రస్తావించారు. 2050 నాటికి భారత్ గణనీయమైన యువ జనాభాను కలిగి ఉంటుందని ఆండ్రియా ఓజ్నర్ చెప్పారు. 10 నుంచి 19 ఏళ్ల వయసున్న వారి జనాభా ఆ సమయానికి 25.2 కోట్లకు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగ శిక్షణ, ఉద్యోగ కల్పనలో పెట్టుబడితో పాటు లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తే దేశాన్ని స్థిరమైన పురోగతి వైపు నడిపించవచ్చని సూచించారు. 2050 నాటికి దేశంలో 50% పట్టణాలుంటాయని అంచనాలున్నాయి. ఈ క్రమంలో మురికివాడల పెరుగుదల, వాయు కాలుష్యం, పర్యావరణ సమస్యలను నిర్వహించడానికి స్మార్ట్ సిటీలు, మౌలిక సదుపాయాలు, గృహాల నిర్మాణం వంటివి చాలా కీలకమని ఆండ్రియా వ్యాఖ్యానించారు.